ಅರೆ ಉಮಾದೇವ್ರಾ? ಉಮಾದೇವ್ హలో గంగరాజు, చెప్పంగారు, నీతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి. వస్తావా? ఏయ్ ప్రైవేట్ ప్రైవేట్ గా మాట్లాడాలంటరా? చెప్పంగారు, ఎక్కడికి రావాలి? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కేగా? ఇదిగో వచ్చేస్తున్నా. సెట్ అయిపోయింది. ప్రైవేట్ గా మాట్లాడాలంటే పార్క్ రమ్మనాలి, కానీ పోలీస్ స్టేషన్ కి రమ్మన్నాం ఏంట్రా? అనుభవించు రాజా, అనుభవించు రాజా. చూసుకుంటా నేనున్నాను, మీ పని అయిపోతుంది. బంగారం నమ్మురి, నేను వచ్చేసా. వచ్చినావా? రా. ఏదో ప్రైవేట్ గా మాట్లాడాలన్నావు కదే, ముందిటి చూడు. నమస్తే అబ్బాయి. కేడి బ్రదర్స్. నీకు సెట్టింగ్ చేస్తా అంటే నువ్వే నాకు సెట్టింగ్ చేస్తావా? ఏయ్ ఉమాదేవి, అగో నీ సామాన్లు వచ్చేసినాయి. థాంక్యూ మేడం. ఏంది సడన్ గా సామాన్లు తీసుకురమ్మన్నావు? అప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయిందా? ట్రాన్స్ఫర్ కాలేమ్మా, వాటిని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయనీకి. అయ్యి గంగరాజు అంత కష్టపడి తెచ్చండి. కష్టపడా, కొట్టేసి తీసుకొచ్చిండు. కొట్టుకొచ్చిండా? అవును మేడం, ఆ కవర్స్ లేని సామాన్లకి ఓనర్స్ మేమే. గంగరాజు దొరికిపోయా? ఏదో చెప్ మేనేజర్. గంగరాజు నువ్వు దొంగవా? అక్కా నువ్వు కూడా నన్ను దొంగ అనేసావా? కలికాలం ఇంకా నీకు నిజం తెలియాల్సిందే. ఏంది? నీకిష్టమైన దేవుడు కృష్ణుడే కదా. అది కృష్ణుడే, కృష్ణుడే. సరే అయితే ఆయన దొంగతనాలు ఎందుకు చేశాడు? లోక కళ్యాణం కోసం. నేను నీ పాప కళ్యాణం కోసం చేశాను. గంగరాజు అవ్వక, నీలాంటి మంచమ్మలకి ఇలాంటి కూతుళ్ళుంటే పెళ్లి చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. చాలా కష్టం. అందుకనే నా వల్ల అయిన సహాయం నేను చేశాను. దానికే దొంగ అనేస్తారా? కాదు బాబు, నువ్వు దొంగవి కాదు, చాలా మంచి పని చేశాను. అయితే గేడిది అక్క, మా మంచి రోజక్క, నీ మనసు వెన్నక్క. నువ్వు చేసిన తప్పుని కరెక్ట్ చేస్తున్నానే. మీరేంది ఇంకా ఉన్నారు? మీ సామాన్లు తీసుకుని పోండి. ఉంటాను బాబు. ఆ బండ్లో ఉన్న గ్రైండర్ తీసి నా ఆటోలో పెట్టు, అది నా బాబుది. ఓహో గొప్పోడు బాబు. ఉంటాను. గంగరాజు చూడవే, నీ కళ్యాణం కోసం సొంతింటికి కనిమేసుండు, ఇసుంటి మహానుభావుణ్ణి నువ్వు లోపలేస్తావా? కళ్ళు పోతాయే, కళ్ళు పోతాయి. బాబు రాజు.